Hello friends, నిన్న మనం హైదరాబాద్ జిల్లా గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఈ రోజు రెండవ జిల్లా హైదరాబాద్ జిల్లా గురించి మాట్లాడుకుందాం. ముందుగా హైదరాబాద్ విస్తీర్ణం అనగా ఏరియా మొత్తం 217 స్క్వేర్ కిలోమీటర్స్ 217 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. తర్వాత మాట్లాడుకుంటే పాపులేషన్ జనాభా మొత్తం జనాభా 39,43,323 ఉంటుంది. ఇదే జనాభా మన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం చూస్తే 39,79,372 39,79,372. నెక్స్ట్ లిటరసీ రేట్ అనగా అక్షరాస్యత శాతం. అక్షరాస్యత శాతం చూసుకుంటే 83.25% హైదరాబాద్ లో ఉంది. అత్యధికంగా 83.25% మన హైదరాబాద్ లోనే ఉంటుంది. నెక్స్ట్ సెక్స్ రేషియో అనగా సెక్స్ నిష్పత్తి 954. రెవెన్యూ డివిజన్స్ మొత్తం మన దగ్గర రెండు రెవెన్యూ డివిజన్స్ ఉంటాయండి. అందులో మొదటిది హైదరాబాద్, తర్వాత సికింద్రాబాద్. రెవెన్యూ మండలాలు మొత్తం రెవెన్యూ మండలాలు 16. అందులో 9 హైదరాబాద్ కి చెందినవి, అలాగే మిగతా 7 అనగా 7 సికింద్రాబాద్ రెవెన్యూకి చెందినవి. ఫస్ట్ హైదరాబాద్ మండల హైదరాబాద్ రెవెన్యూ డివిజన్స్ కు వస్తే ఆ 9 ఏంటంటే అంబర్పేట్, ఆసిఫ్ నగర్, బహదూర్పుర, బండ్లగూడ, చార్మినార్, గోల్కొండ, హిమాయత్ నగర్, నాంపల్లి, సైదాబాద్. అలాగే సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్స్ చూస్తే అమీర్పేట్, ఖైరతాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్, షేక్పేట్, తిరుమలగిరి, మారేడ్పల్లి. నెక్స్ట్ రెవెన్యూ విలేజెస్ రెవెన్యూ గ్రామాలు చూసుకుంటే మొత్తం 67. మొత్తం మనకి ఒకటే మున్సిపాలిటీ, దాన్నే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ అంటాము. నెక్స్ట్ టూరిస్ట్ ప్లేసెస్ పర్యాటక ప్రదేశాలు చూస్తే చార్మినార్, గోల్కొండ, నెహ్రూ జూలాజికల్ పార్క్, సాలార్ జంగ్ మ్యూజియం, బిర్లా మందిర్, హుసేన్ సాగర్, నెక్లెస్ రోడ్, శిల్పారామం అనేవి మన దగ్గరున్న ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు. నెక్స్ట్ వెహికల్ రిజిస్ట్రేషన్స్ మన బండ్ల వెనుక ఉండే నంబర్లు రిజిస్ట్రేషన్ నంబర్లు ఏవేవి ఉంటాయి. హైదరాబాద్ లో వచ్చేసి మనకి TS09, 10, 11, 12, 13, 14 ప్రారంభం అవుతాయి. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీ ఆఫ్ ఇండియా. హైదరాబాద్ అనేది భారతదేశంలోని ఒక మెట్రో సిటీ కింద చెప్పబడుతుంది. అలాగే హైదరాబాద్ అనే డిస్ట్రిక్ట్ ఎప్పుడు ఫామ్ అయిందండి, 1948లో ఫామ్ అయ్యింది. అప్పుడు ఏర్పడింది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అనేది 1948లో ఏర్పడింది. అదే 1978లో హైదరాబాద్ అనేది రెండు ముక్కలుగా విడదీయడం జరిగింది. దాన్ని ఏమంటున్నాము, ఫస్ట్ పార్ట్ ఏమంటున్నాం అంటే హైదరాబాద్ అర్బన్ డిస్ట్రిక్ట్ అంటాం, అలాగే హైదరాబాద్ రెండోది వచ్చేసి హైదరాబాద్ రూరల్ డిస్ట్రిక్ట్ అని పిలుస్తాము. అయితే క్రమంగా హైదరాబాద్ రూరల్ డిస్ట్రిక్ట్ ని ఏమైందంటే క్రమంగా దాన్ని రంగారెడ్డి జిల్లా కింద మార్చడం జరిగింది. సో ఇది మన హైదరాబాద్ గురించి ఎగ్జామ్స్ లో అడిగే ప్రశ్నలు. ధన్యవాదాలు.